హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటా. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కొంచెం డౌన్లోనే ఉంది. దానికి కారణాలు, చాలా కారణాలు ఉన్నాయి, చెప్తాను. నేను మీకు అన్ని విషయాలు చెప్తాను. దయచేసి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అంత ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషనే, మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషను. అట్లాగే ఈ వీడియో చివరిలో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఎవరికైనా చాట్ చేయాలనుకుంటే నాతో చాట్ చేయొచ్చు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను చెప్తాను. ఓకే, అట్లాగే బాగా లైక్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి, చూసుకోండి, కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూస్తే కొంచెం డౌన్లోనే ఉంది మార్కెట్. నిన్న నుంచి లాస్ట్ 24 అవర్స్ డౌన్లోనే ఉంది. నిన్న బిట్కాయిన్ 24 అవర్స్ హై చూస్తే $64,000కి హై వెళ్ళింది. లో చూస్తే 61,700 లో వచ్చింది. కొంచెం వాలటాలిటీగానే ఉంది మార్కెట్. ఎప్పుడైతే బిట్కాయిన్ అంత ప్రెషర్లో ఉంటుందో ఆటోమేటిక్గా ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్ అన్నీ కూడా ప్రెషర్లో ఉంటాయి. ఉంటుంది, ఎందుకంటే హాల్వింగ్ అయిన తర్వాత ఒక ప్రెషర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. బిట్కాయిన్లో ప్రస్తుతం ఆ ప్రెషర్లోనే ఉంది. బిట్కాయిన్కి వచ్చేటప్పటికీ ఎంతవరకు డౌన్కి వెళ్ళచ్చు, ఎందుకంటే బిలో 60,000కి వెళ్తుందని కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మేబీ చూడాలి ఏమన్నా ఇంకా ఫర్దర్గా డౌన్కి వెళ్తుందా ఏంటనేది. ఒకవేళ 60,000 బ్రేక్ చేసి కిందకి వెళ్ళిందంటే కొంచెం ప్రాబ్లమే మార్కెట్కి. అన్ని ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్ అన్నీ కూడా డౌన్ అవుతాయి, అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. దాని తర్వాత మన శిబాయిను కాయిన్కి వచ్చేటప్పటికీ ఇవాళ ఒక మంచి న్యూస్ ఒకటి చెప్పబోతున్నాను మీకు. అదేంటంటే, ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తుంది మే నెలలో, రేపటి నుంచి ప్రారంభమవుతున్న మే నెలలో ఖచ్చితంగా శిబాయిను కాయిన్ వచ్చి 100% అంటే ప్రస్తుతం ఉన్న ప్రైజు 2,150 దగ్గర ఉంది ఫదీరెక్స్లో, ఇండియన్ మనీలో. మీరు మిగతా వాటిలో క్యాల్కులేట్ చేసుకోండి. అది డబుల్ అవుతుంది అంటున్నారు. డబుల్ అంటే ఆల్మోస్ట్ 4,300 సీరియల్ వరకు వెళ్తానికి అవకాశం ఉంది. మే మంత్లో మంచి న్యూస్లు ఉన్నాయి, ఖచ్చితంగా పాజిటివ్ ట్రెండ్లోకి వెళ్తుంది అంటున్నారు శిబా కాయిన్. అదొక మంచి న్యూస్, ఖచ్చితంగా పాజిటివ్లోకి వెళ్ళిందంటే బాగుంటుంది మార్కెట్. మనకు కావాల్సింది కూడా అదే. కొంచెం డిప్స్ వస్తే, కిందకు వస్తే వెయిట్ చేయండి, వెయిట్ చేసి చూసి ఎంట్రీ తీసుకోండి. ఏమన్నా యావరేజ్లు చేసుకునేటట్టయితే కొంచెం వెయిట్ చేయండి. ఈ మే 1st వీక్ అనేది వెయిట్ చేసి చూడండి. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనకి 6:00 టైంకి హాంకాంగ్లో బిట్కాయిన్ స్పాట్ ETF, ఎథీరియం స్పాట్ ETF రెండు కూడా షేర్ మార్కెట్లో లిస్ట్ అయినాయి. లిస్ట్ అయిన వెంటనే మార్కెట్ గబగబా పైకి వెళ్ళిపోదు కదా, ఎట్లాగో టైం తీసుకుంటుంది. ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక 1 వీక్ 10 డేస్ టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు హాంకాంగ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ చైనీస్ ఫైనాన్స్ కంపెనీలు ఎక్కువ, వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తున్నారు. కనుక కొంచెం వెయిట్ చేసి చూసుకుని మీరు ఎంట్రీస్ చూసుకుని తీసుకోవడం బెటరు. బిట్కాయిన్, ఎథీరియం స్పాట్ ETFకి వచ్చేటప్పటికీ ఎథీరియం $3,150 దగ్గర ఉంది. అది 3,000 బ్రేక్ చేసి కిందకు వచ్చిందంటే ఇంకొంచెం డౌన్కి వస్తుంది. డౌన్కి వచ్చిందంటే ఖచ్చితంగా ఎంట్రీ తీసుకోవచ్చు. ఎథీరియంస్ కూడా, ఎథీరియం కూడా బాగా పెరుగుద్ది. అట్లాగే సొలానా ఒకటి బాగా మంచి బయింగ్ ప్రైస్లో ఉంది, చూసుకోండి. కాకపోతే కొంచెం వెయిట్ చేసి తీసుకోండి, తొందరపడబాకండి, వెయిట్ చేయండి.
వెయిట్ చేసి కొంచెం బాగా డిప్స్ వచ్చినప్పుడు కొంటాం బెటర్ అని నా పర్సనల్ ఒపీనియను. ఏదైనా శివా కాయిన్ కానీ ఏ కాయిన్ కొనాలన్నా కొద్దిగా వెయిట్ చేయండి, వెయిట్ చేసి చూసుకోండి. కంగారు పడాల్సిన అవసరం అయితే, భయపడాల్సిన అవసరం అయితే మార్కెట్లో లేదు. మార్కెట్ ఓవర్ కిందకేం పడిపోదు. మ్యాక్సిమం బిట్ కాయిన్ కిందకు వస్తే $60,000 వరకు రావచ్చు, అంతకు మించి కిందకు రాదు. అక్కడక్కడే తిరుగుతుంటుంది, 60,000-64,000 మధ్యలోనే తిరుగుతుంటుంది. 60,000 బ్రేక్ చేస్తేనే కొంచెం మనకు ప్రాబ్లము, అది బ్రేక్ చేయకపోవచ్చేమో అనుకుంటున్నాను. ఖచ్చితంగా పైనే ఉంటుంది కనుక ఖచ్చితంగా మనకు పైకి వెళ్తుంది. వస్తే చాలామందికి రిలీఫ్ వస్తుంది, మళ్ళీ లాభాల్లోకి వస్తారు. కొంచెం చూసుకోండి, చూసుకుని ప్రాఫిట్ బుక్ చేసుకున్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే శిబాయిన్ కాయిన్కి వచ్చేటప్పటికి ఆల్ టైమ్ హై క్రాస్ చేయడానికి జూలై అవుతుంది కనుక, జూలై వరకు మార్కెట్ శివా కాయిన్ ఇట్లాగే ఇక్కడెక్కడే తిరుగుతుంటుంది. ఆల్ టైమ్ హై అంత తొందరగా టచ్ చేయదు, కొంచెం టైం పడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. ఏమో క్రిప్టో కరెన్సీ మార్కెట్లో ఏదైనా జరగచ్చు, అట్లా ఏదైనా మెడికల్ జరిగి ఆల్ టైమ్ హై క్రాస్ చేసిందంటే అంతకన్నా సంతోషకరమైన వార్త వేరే ఉండకపోవచ్చేమో మనకి అనుకుంటున్నాను. కాబట్టి లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఇంకా కొన్ని కాయిన్స్కి వచ్చేటప్పటికి డాజ్ కాయిన్ ఒకటి చాలా ఇంపార్టెంట్, ఈ టైంలో హోల్డ్ చేయాలంటున్నారు. టెప్పీ కాయిన్ ఒకటి హోల్డ్ చేయాలంటున్నారు, హోల్డ్ చేయండి. డాజ్ కాయిన్ ప్రస్తుతం 12 రూపాయల దగ్గర ఉంది, ఏమన్నా కిందకి ఇంకో 1-2 రూపీస్ తగ్గితే ఖచ్చితంగా డాజ్ కాయిన్లో పొజిషన్ తీసుకోవచ్చు. అట్లాగే గాలా కాయిన్ కరెక్ట్గా బార్డర్లో ఉంది, 4 రూపాయల దగ్గర ఉంది, కొంచెం కిందకు వచ్చి ఒక 3.5-3 రూపాయలకు వచ్చిందంటే ఖచ్చితంగా గాలా కాయిన్లో పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే పెప్పీ కాయిన్లో కూడా ప్రస్తుతం డౌన్లో ఉంది కనుక అది చూసుకోండి. ఇంకా కొంచెం డౌన్ అయితే ఖచ్చితంగా పెప్పీ కాయిన్ కూడా పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే జూపిటర్ అన్న కాయిన్ ఉంది, జూపిటర్ అది చూడండి, మీరు సెర్చ్ చేసి మీకు కూడా చూసి నచ్చితే ఖచ్చితంగా జూపిటర్ కాయిన్ కూడా తీసుకోవచ్చు, అది కూడా బాగుంది. దాని తర్వాత నియర్ అని ఒక కాయిన్ ఉంది, నియర్ NEAR నియర్ అనే కాయిన్. వీలుంటే నేను ఇమేజెస్ పెడతాను మీకు, మీరు కూడా చూసుకోండి. ఈ నియర్ అనే కాయిన్ కూడా బాగా పెరుగుతుంటున్నారు. దాని తర్వాత XRP వచ్చేటప్పటికి ఇవాళ అమెరికాలో SEC ముందు కేసు, కోర్టులో కేసు, ఇవాళ డిసిషన్ వస్తుంది. ఆ డిసిషన్ కానీ పాజిటివ్గా వచ్చిందంటే, XRP పాజిటివ్గా వచ్చిందంటే XRP ఖచ్చితంగా పైకి వెళ్తుంది, అది కూడా చూసుకోండి. అట్లాగే మన ఆల్ట్ కాయిన్స్ అన్ని ప్రస్తుతం అయితే మార్కెట్లో 50% డిస్కౌంట్లు ఉన్నాయి, చూసుకుని బై చేసుకునే వాళ్ళు బై చేసుకోండి. కాకపోతే కొంచెం వెయిట్ చేయండి, ఈ హాంకాంగ్లో మార్కెట్ ఎప్పటికీ మళ్ళీ ఒక పాజిటివ్ ట్రెండ్లో మూవ్ అవుతుందనేది వెయిట్ చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.